నువ్వు తగిలావు మనం నేను తగిలాను వచ్చి భారతదేశం ఈ రోజున 78 అనేసరికి మృతులు అవుతారు. కానీ భారతదేశం మృత దేశం కాదు, యువదేశం. 78 మిగతా దేశాలే మృత దేశాలు అవుతున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందే దేశం కంటే యువతతో ముందుకెడుతుంది. కాబట్టి ఏదైతే లక్ష్య సాధనలో భారతదేశం ప్రపంచానికి తలమానికం కావాలనుకున్నదో 2040 నాటి ఇది 5 trillion ఎకానమీ నుంచి 8 trillion ఎకానమీలోకి వెళ్ళాలి. ప్రపంచంలో ఆర్థికమైనటువంటి దేశం పరిపూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందుకనే కోరుతుంటే ప్రతి ఇంటి పైన కూడా ముస్లిం క్రిస్టియన్ హిందూ రాష్ట్రం ఎవరైతే ఉన్నారు అందరి ఇంటి పైన కూడా ఈ యొక్క నివర్ణ పొందాకా ఎగ్రీ మంది దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క షాప్ ముందు జాతీయ జెండా ఉండాలి. అలాగే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశభక్తి జాతీయత భావం అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 11 నుంచి 14 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ బైక్ ర్యాలీ అనేది చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చి భారతీయ జనతా పార్టీ యువజన విభాగం బీజేపీఎం తరఫున ఈ ర్యాలీలు చేస్తున్నామండి. ఈ ర్యాలీలు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి. అలాగే దేశ ప్రజలందరూ కూడా దేశ భక్తితో ముందుకు రావాలి. ప్లస్ అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ భారత మాతకి జై. ఓకే, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అసువులు బాసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల త్యాగాల ఫలితంగా అందినటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వాళ్ళు తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని పాల్గొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిష్ వారు ఏ విధంగా లేనటువంటి నల్ల చట్టాలను తీసుకుని వచ్చి ప్రజలను మభ్యపెట్టారో అదేవిధంగా పాలనలో ఉన్నటువంటి అనేక మంది నల్ల చట్టాల జోలికి వెళ్లకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని స్వాతంత్ర ఆశలను నెరవేర్చేటువంటి విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.